టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా గుర్తింపు పొందాడు. అతనే శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్. 1972 ఏప్రిల్ 15 జన్మించిన ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్. భారతీయ సంతతికి చెందిన శ్రీలంక తమిళుడైన మురళీధరన్ 2005 మార్చి 21 తమిళ అమ్మాయి మదిమలార్ని వివాహం చేసుకున్నాడు. 2006 జనవరిలో మొదటి సంతానం నరేన్ జన్మించాడు. 1992 అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన మురళీధరన్ టెస్టులు మరియు వన్డే క్రికెట్లో కలిపి 1000 వికెట్లు పైగా సాధించి ఈ ఘనత పొందిన తొలి బౌలర్గా అవతరించాడు. 200కు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల గణాంకాలు చూస్తే ప్రతి టెస్ట్ మ్యాచ్కు అత్యధిక సరాసరి వికెట్లు 6.2 తీసుకున్న బౌలర్గా మురళీధరన్ ప్రథమ స్థానంలో నిలిచాడు. 2007 డిసెంబర్ 4 టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్తో క్యాండీలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కాలింగ్విట్ను అవుట్ చేసి తన టెస్ట్ జీవితంలో 709 వికెట్లు సాధించి ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ సృష్టించిన రికార్డును అధిగమించాడు. షేన్ వార్న్ 145 టెస్టులాడి నెలకొల్పిన రికార్డును మురళీధరన్ కేవలం 116వ టెస్టులోనే అధిగమించాడు. 2004లోనే మురళీధరన్ అత్యధిక టెస్ట్ వికెట్ రికార్డు సృష్టించినను వెంటనే షేన్ వార్న్ ఆ రికార్డును అధిగమించాడు. చాలా కాలం పాటు ఈ రికార్డు వీరిద్దరి మధ్య చేతులు మారింది. షేన్ వార్న్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఇక మురళీధరన్ తిరగలేకపోయింది. వన్డే క్రికెట్లో కూడా అత్యధిక వికెట్ల రేసులో మురళీధరన్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 2002లో మురళీధరన్ గణాంకాల పరంగా క్రికెట్ బౌలర్లో సుప్రసిద్ధుడిగా విస్డెన్ క్రికెటర్స్ యొక్క అల్మానాక్ ద్వారా గుర్తింపు పొందాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా గుర్తింపు పొందను అతని క్రీడా జీవితంలో ఎన్నెన్నో ఆటుకోట్లు, బౌలింగ్ శైలిపై పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనను క్రీడా ప్రపంచం దృష్టిలో మురళీధరన్ గొప్ప బౌలర్గా పరిగణించబడ్డాడు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.